नमस्ते फ्रेंड्स, ग्लामर एक्सलेटर केबल एला चूपिस्तुन्नानु चूँ चाला हार्ड कस्टमर इला चाला हार्ड चेन वस्तु सो अभी मार्चुतुन्नामु एक्सलेटर केबल एला चूपिस्तुन्नानु चूँ इदी मेकानिकल की मात्रं कादु तेलिसिन वाळ्ळकि मात्रमे चेप्तुन्नानु फ्रेंड्स दयचेसि गमनिंचंडि चूँ फस्ट अभी पैन रेंडु स्क्रूस तीसिन तर्वात पिन तप्पिंचाली पिन तप्पिंचिन तर्वात अक्कड केबल तीयाली इदि वच्चेसि कार्पेटर दग्गर कप ओपन चेयाली आ कप ओपन चेस्ते आ कप ओपन चेसुकोवाली चूँ नेनु ओपन चेसि चूपिस्तुन्नानु चूडंडि आ दांट्लोंचि ओक बयटिकि पिस्टन् ओकटि वच्चिंदि पिन्नु आ पिस्टन् आ रेंडु बयटिकि तीसि पक्क पेट्टुकोवाली पिन तप्पिंचि ఇక్కడ నుంచి కొత్త కేబుల్ ని చూడండి మీకు చూపిస్తున్నారు పై నుంచి కిందకి అది ఎలా వెళ్ళింది అనేది అక్కడ నుంచి ఇట్లా లోపలకి అక్కడికి వెళ్ళింది ఇది పాత కేబుల్ ఇలా బయటికి తీసుకోవాలి అక్కడ కప్పడం వస్తుంది సో ఇక్కడ నుంచి లెఫ్ట్ కింద నుంచి మనం తీయలేం కాబట్టి పై నుంచి మనం ఓపెన్ చేసుకోవాలి ఆ పై నుంచి ఓపెన్ చేసుకోవాలి పైన ఓపెన్ చేసి ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవాలి ఇట్లా ఓపెన్ చేసుకొని అక్కడ సైడ్ నుంచి బయటికి తీసేయాలి తరువాత మళ్ళీ కొత్త కేబుల్ పెట్టేటప్పుడు కూడా అలాగే కింద నుంచి మళ్ళీ ఆ పైకి ఇట్లా యాజ్ ఇట్ ఇస్ ఎలా తీసామో అలా పైకి పెట్టుకోవాలి అలా పైకి పెట్టుకొని ఫస్ట్ ఆ పైన హోల్డర్లో ఫిట్ చేసుకోవాలి అది హోల్డర్ అంటారు దాన్ని ఇక్కడ హోల్డర్లో ఫిట్ చేసుకోవాలి చూడండి నేను ఎలా ఫిట్ చేస్తున్నానో చూడండి థ్రెడ్డింగ్ ఉంటుంది దీనికి ఆ థ్రెడ్డింగ్లో టైట్ చేయాలి అలాగా కరెక్ట్ చేయండి లేదంటే అది స్లిప్ అయిపోద్ది మళ్ళీ ఇలా కొంచెం టైట్ చేసుకొని పైన వదిలేసి కిందకి వచ్చేసి ఆ పైన ఇంకా చాలా హార్డ్ ఉంది కదా పైన ఆ దానిపైన కూడా కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం మన ఆయిల్ వేసుకొని గ్రిప్ కవర్ పెట్టుకుంది గాని చూడండి నేను ఆయిల్ చూపిస్తున్నాను కొంచెం అట్లా ఆయిల్ వేసిన తర్వాత పైన గ్రిప్ కవర్ ని గ్రిప్ కవర్ హోల్డర్ ని అలా చేసి తిప్పుకుంటే కొంచెం ఫ్రీ అయిపోద్దన్నమాట ఇప్పుడు కేబుల్ కేబుల్ పెడితే చాలా ఫ్రీ ఉంటది చూపిస్తున్నాను చూడండి నెక్స్ట్ మీకు ఇది హోల్డర్ పై నుంచి పెట్టుకోవాలి ఇలాగా హోల్డర్ పైన కప్ ఇది ఫస్ట్ టైం అప్పుడే రివ్యూ చెప్పినా ఇలా పైన కూడా పైన రెండు మళ్ళీ యాస్టిస్ స్టార్టింగ్లో తీసాం కదా అలా స్క్రూస్ మళ్ళీ హోల్డర్ పెట్టేసేసి టైట్ చేసేసేయండి టైట్ చేయండి నెక్స్ట్ అలా కిందకి వచ్చేసి కార్పెటర్ దగ్గర మళ్ళీ దీన్ని ఆ స్ప్రింగ్ పెట్టేసేసి ఫస్ట్ తర్వాత పిస్టన్ని చిన్న హోల్ ఉంటుంది ఆ హోల్లో నుంచి బయటికి పెట్టి పిస్టన్ని లాక్ చేసుకోవాలి అట్లా బయటికి తీసి ఆ స్ప్రింగ్ దానిలో కూర్చోబెట్టి అలా లాక్ చేసుకోవాలి ఇప్పుడు ఆ పిస్టన్ని కార్పెటర్లో కూర్చోబెట్టాలి ఇది ఆ పిస్టన్ పైకి కిందికి మూమెంట్ అవుతుంది మన యాక్సిలరేటర్ తిప్పినప్పుడు ఆ పిస్టన్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది దానివల్ల మనకి రేజ్ అవటం అట్లాంటి అవుతుంది సో ఇప్పుడు ఆ కప్పును టైట్ చేస్తున్నా చూడండి లోపల కూర్చోబెట్టి ఆల్రెడీ లోపల కూర్చోబెట్టేశాను కూర్చోబెట్టేసి మీకు టైట్ చేసి చూపిస్తున్నా చూడండి ఇది కంప్లీట్గా ఇట్లా టైట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇది ఎక్సలేటర్ కేబుల్ వేసాము నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నా వీడియోస్ మొత్తం కంప్లీట్గా చూస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం రేపు నెక్స్ట్ వీడియో పెడతాను మళ్ళీ అప్పటిదాకా థ్యాంక్ యూ